హలో ఎవ్రీవాన్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం అయితే 12:30 అవుతుందండి. బెంగళూరులో ఇది 2వ రోజు. నిన్న నైట్ నాకు చాలా తలనొప్పి, ఎంత తలనొప్పి అంటే వికారము, వాంతులు అన్నీ వచ్చేసినట్టుగా అయిపోయింది. నైట్ అయితే నిద్ర కూడా పట్టలేదండి. 3:00 పడుకున్నాను నేను. ఇంకా ఫుల్గా పడుకుని మార్నింగ్ లేచేసరికి 11 అయ్యింది అనమాట టైము. ఇంకా లేగేసి త్వర త్వరగా పిల్లలకి స్నానాలు అవి చేపించేసి బయటికి తీసుకెళ్ళి టిఫిన్ అయితే పెట్టించేశారు మా ఆయన. నేను కూడా స్నానం చేసేసి రెడీ అయ్యాను, నార్మల్గా రెడీ అయ్యానండి. ఇంకా నేను పెద్ద హడావుడిగా ఏమీ రెడీ అవ్వలేదు. ఇంకా నేను టిఫిన్ కూడా చేయలేదండి. అన్నయ్య వాళ్ళ ఇంటికి మార్నింగే వచ్చేస్తానని చెప్పాను, కానీ లెగలేకపోయాను అనమాట. ఇంక ఇప్పుడు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే నేను బయలుదేరుతున్నానండి. జడవి వేసేసుకున్నాను, ఎందుకంటే నిన్న చాలా తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి, ఇంకా మళ్ళీ అది రావద్దు అనేసి ఇంక నేను నార్మల్గా అయితే రెడీ అయిపోయానండి. ఇప్పుడైతే మేము అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. వైట్ ఫీల్డ్ క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి, అది వస్తుంది. అది ఎక్కేసి మేము ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఆటోయే బుక్ చేయమన్నానండి, మళ్ళీ వికారం వస్తుందని. ఆటోయే కదా, ఆటోయే బుక్ చేయమన్నానండి. సో వెళ్తున్నామండి. వ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను, కంటిన్యూ అవుతుంది వీడియో, స్కిప్ చేయకుండా చూడండి. ఒక్కరోజు గట్టిగా సన్నిపి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే అంతా ఇంకా ఇలాగ నీరసంగా అది ఒక రకంగా అయిపోతుంది అనమాట. ఇంకా ఈరోజు అయితే నీరసం అవి ఏమీ లేదు, కానీ ముఖం మొత్తం పీకిపోయినట్టు అలా అయిపోయిందండి. ఇంకా అయితే మేము డైరెక్ట్గా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఆటో అయితే కట్టించేసుకున్నాము. ఇంకా కారు క్యాబ్ పెట్టుకోవచ్చు, కాకపోతే ఏంటంటే వికారంగా ఉంటుందండి నాకు. అందుకనేసి ఇంకా నేను ఆటోయే పెట్టండి, నాకు కారు అస్సలు వద్దన్నాను. ఇంకా ఆటోని మధ్యలో ఆపమంటే ఆపారు. దానిమ్మకాయలు, నెక్స్ట్ యాపిల్స్, మా మనువుకి ఇష్టం అనేసి ఆరెంజెస్ కూడా తీసుకున్నానండి. ఈ ఫ్రూట్స్ అయితే తీసుకుని ఇంకా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. నేను తీసుకెళ్ళిన ఈ ఫ్రూట్స్ని మళ్ళీ తిరిగి వదిలి నాకే పెట్టేసిందండి, ఎందుకంటే అన్నయ్య మేము వస్తున్నామనేసి ఫ్రూట్స్ తీసుకొచ్చాడంట ఇంటికి. ఇంకా ఇవి వేస్ట్ అయిపోతే భవని, ఇప్పటికి ఇంట్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయనేసి వదిన ఒక్కొక్కటి తీసుకుని మిగతా మళ్ళీ నాకే పెట్టేసింది, పిల్లలు ట్రైన్లో తింటారు అనేసి. ఇంకోండి అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ చాలా ఉంటుంది అనమాట, మనని అంత త్వరగా పంపరు. మళ్ళీ అన్నయ్యకి అయ్యి ఫోన్ చేసి మాట్లాడి అప్పుడైతే మమ్మల్ని పైకి పంపించారనమాట. ఇంకోండి పైకి అయితే ఎక్కుతున్నాము. చాలా బాగుంటుందండి మా అన్నయ్య వాళ్ళ అపార్ట్మెంట్ అయితే మాత్రము. ఇంకా వదిన అయితే పన్నీర్ కూర చేసింది, ఒక స్వీట్ అయితే చేస్తుంది, కస్టర్డ్ స్వీట్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ ఏమింకోండి మా కోసం అయితే మటన్ కూర అయితే వండిందనమాట. ఈరోజు సండే కదండి, కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండు, ఆయన మటన్ తిన్నారంట, ఆయన కోసం అనేసి పన్నీర్ కూర వండింది. నెక్స్ట్ అయితే వదిన మేము వచ్చేసరికి బగారా రైస్ అంటారు కదా, అదే వెజిటేబుల్ అన్ని వేసి పలావ్ కింద అయితే చేసిందనమాట. ఈ మటన్ కర్రీ అండ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా బాగుంది. మార్నింగ్ నేను టిఫిన్ కూడా తినలేదేమో, ఆకలేసేసింది అనమాట. ఫస్ట్ వెళ్ళంగానే వదిలేతే 1:30 ఉంది. మేము వెళ్ళేసరికి 1:32 అలా అయిపోయిందండి. మేము లేట్గా లేచాం కదా, సో వెళ్ళేసరికి ఇంకా 1 అయిపోయింది అనమాట. వదిన ఇంకా త్వరగా అన్నాలు పెట్టేస్తాను, తినేసేయండి అనేసి అంది. ఇంకా వదినైతే ప్లేట్లలో అన్నం అయితే పెడుతుందండి. ఫస్ట్ అయితే మా అన్నయ్యకి, సతీష్ గారికి, ఇంకొక అతను వచ్చారు కదా అన్నయ్య ఫ్రెండ్, వాళ్ళకి పెట్టేసి వద్దా, నేను తర్వాత తింటానంటే ఇంకా వాళ్ళకైతే పెడుతుందనమాట. ఇంక ఇదిగోండి స్వీట్ అయితే రెడీ అయిపోతుంది, పాలు మరుగుతున్నాయి. ఇంకా వదిన అయితే వడ్డిస్తుంది అందరికీ. నేనేమో వదిన ఫోన్లో వీడియో తీస్తూ మళ్ళీ నా ఫోన్లో కూడా నేను వీడియో తీసుకుంటూ ఉన్నానమాట వెనకాల వంటగదిలో నుంచి. ఇద్దరు ఫోన్లో నేనే తీస్తున్నాను వీడియో షూటింగ్ అయితేని. మా పెద్దోదిని ఏంటి, మా చిన్నోదిని ఏంటి, నాన్ వెజ్ కూరలు చాలా టేస్టీగా వండుతారండి. నాకేంటో అంత టేస్టీగా వంట రాదేమో అని అనిపిస్తుంది. ఇంకా నేను ఎప్పటికీ వంటలు నేర్చుకుంటాను అనిపిస్తుంది. నేను వంటలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను, కానీ అస్సలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదండి. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఏ పని సరిగ్గా చేయలేము కదా. ఏమో మరి వంటలు అంత బాగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు, మళ్ళీ ట్రై చేయాలి. యాక్చువల్లీ మాకు బ్యాక్ టు బ్యాక్ చాలా జర్నీస్ అయిపోతున్నాయండి. మళ్ళీ ఇప్పుడేమో చాగల్ వెళ్ళాలండి, అక్కడ నవి ఇత్తడి సామానం చాలా ఉంది, అవన్నీ మావయ్య షిఫ్ట్ చేయలేరు. మావయ్యకి ఇంకా కాలు ఏదో కొంచెం పుండు ఉందంట, ఆయన కూడా హాస్పిటల్కి అవి మా ఆయన వెళ్ళగానే తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ చిన్న పుండు కాస్త పెద్ద పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఇంకా అలాగ చాలా పనులు ఉన్నాయన్నమాట, ఇవన్నీ చూసుకోవాలి. యాక్చువల్లీ నాకు నా బాడీ చెప్తుంది కొంచెం రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో అన్నట్టు చెప్తుందండి. ఇంకా నేను చాగలిలో ఇల్లు సర్దడాలి, ఇవన్నీ అయిపోతే నర్సాపురం వెళ్ళి ఒక
3-4 డేస్ అక్కడ ఉండైతే ఇంకా హైదరాబాద్ వచ్చేస్తాను. ఎందుకంటే మనకి స్కూల్ నుంచి వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు వచ్చేస్తున్నాయి, స్కూల్ జూన్ 12 నుంచి ఓపెనింగ్ అనేసి. ఇంకా షానుక్ వచ్చేసి జూన్ 20 నుంచి షానుక్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇంక ఈ లోపల నీ పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ తీసుకోవాలి, బుక్స్ కొనాలి స్కూల్లోని, ఇలాగ చాలా పని అయితే ఉంది. ఇంకా ఫస్ట్ చాగల్లా పని చూసుకుని నేను నర్సాపురం వెళ్ళి 1 వీక్ అలా ఉండి ఇంకా హైదరాబాద్ అయితే వచ్చేస్తే ఇంకా మా రొటీన్లో మేము బిజీ అయిపోతాము. ఇంక ఈ సెలవులు ఎక్కువ అటు ఇటు తిరగడంలోనే సెలవులు అయితే గడిచిపోయాయండి. నాకు చాలా అసలు ఎలా ఉందంటే వికారంగా వాంతులు వచ్చేసినట్టు. నెక్స్ట్ ఏంటంటే మోషన్స్ పట్టేసుకున్నాయండి, విరోచనాలు అయిపోతున్నాయి. ఇలా ఉంది నాకు, కొంచెం రెస్ట్ అవసరమేమో అని అనిపిస్తుంది అనమాట. బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ కదా, అక్కడికే మనము ఎంత ఏసీలో ప్రయాణం చేసినా కూడా తెలియకుండా బాడీ అలసిపోతుందండి నాకైతేని. దట్టు చాలా దారుణమైన తలనొప్పి వచ్చింది అనమాట మొన్న. నాకు ఎందుకు వచ్చిందో సడన్గా తెలీదు, చాలా గట్టిగా హెడేక్ వచ్చిందేమో. ఇంకా అలా ఉంది. ఇంకా అయితే వదిన అన్నాలు తినేసిన తర్వాత బయటికి వెళ్దాము బయటికి వెళ్దాము అంటుంది. ఎక్కడికి వదిన ఎందుకంటే జుడియోకి వెళ్దాము, ఇక్కడ దగ్గరలో షాపింగ్ మాల్ ఉంది అంది. ఇప్పుడు ఏమి వద్దన్నా కూడా వదిన వినలేదనమాట. పిల్లలకి బట్టలు తీసుకుందాం బట్టలు తీసుకుందాం అంటుంది. మాకేమో ఇప్పటికే 3 అయిపోయిందండి, మేమేమో 6 మళ్ళీ మాకు ట్రైన్ అనమాట. కానీ వదిన అయితే పక్కనే ఇంటి పక్కనే జుడియో వెళ్దాము వెళ్దాము అనేసి తీసుకెళ్ళింది పిల్లలకి బట్టలు అవి తీసుకుంటాను అనేసి. ఇంకోండి ఇది చాలా పెద్ద షాపింగ్ మాల్ ఇది, దీంట్లో జుడియో ఉంది, నెక్స్ట్ ఏంటి ఫస్ట్ క్రై ఉంది, ఇలాగ చాలా షాపింగ్స్ అయితే ఉన్నాయండి షాపింగ్ మాల్స్. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జుడియోలో వీడియో నాట్ అలౌడ్ అనేసి అన్నారనమాట. నేను ఇంకా సరే అయితే అని ఫోన్ బ్యాగ్లో పెట్టేశానండి. అది వీడియో రికార్డ్ అవుతుందని అనుకోలేదు నేను. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఇదేంటి 1 hour 30 minutes వీడియో రికార్డ్ అయిపోయి ఉంది, ఎవరు రికార్డ్ చేసేసారు నా ఫోన్లో నాకు తెలియకుండా అనుకుంటున్నాను. ఇంతకే నేను ఫోన్ ఆఫ్ చేయకుండా వీడియో ఆన్లో ఉంచేసి హ్యాండ్ బ్యాగ్లో వేసేసినట్టున్నానండి. 1 hour పాటు బొమ్మది అలా రికార్డ్ అయిపోతూనే ఉంది. ఆ తర్వాత ఇక్కడ నేను రైల్వే స్టేషన్కి వచ్చాక షాను బార్బీ బొమ్మ కావాలందండి, ఇది 200 rupees. ఇది కొనడానికి ఫోన్ చూస్తే ఫోన్ వేడిగా అయిపోయింది అనమాట. టైం అయితే 5:00 అవుతుందండి. ఇప్పుడే వదిన వాళ్ళ ఇంటి నుంచి మేము రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 1/2 hour అయితే మాకు జర్నీ ఉంది, బ్యాగ్ అయితే సర్దేసుకోవాలి. వదిన మా పిల్లలకి బట్టలు కొనడానికి జుడియోకి అయితే తీసుకెళ్ళిందని చెప్పాను కదండి. సో షానుకు అయితే నేను మొత్తము టీషర్ట్స్ తీసుకున్నాను 3. దీని మీద ఇప్పుడు జీన్స్లు కొన్నాడు, అక్కడ జీన్స్ ప్యాంట్లు లేవంటండి. 3 టీషర్ట్లు తీసుకున్నాను, ఇదొకటి. నెక్స్ట్ ఇది కూడా షానుకే తీసుకున్నానండి. ఇది ఒకటి తీసుకున్నాను. ఈ 3 షానుకు టీషర్ట్లు తీసుకున్నాను. ఇంకా ప్యాంట్లు కూడా ఏమన్నా తీసుకో అనేసి అందు వదిన. సో ఇవ్వండి ప్యాంట్లు అయితే ఇవి లెగ్గింగ్స్ టైప్ ఇవి తీసుకున్నానండి. ఇది ఒక ప్యాంట్ అంటే మ్యాచింగ్ నేను చూసుకోలేదు, త్వర త్వరగా ఈ సైజ్ ఏమున్నాయనేసి విడిగా ఇవి అయితే తీసేసుకున్నాను. ఇది ఒక తీసుకున్నాను. షానుకి ఈ టైపు ఇది షార్ట్ ఒకటి తీసుకున్నాను. ఇంకా మగు కూడా 3 pairs తీసుకున్నానండి. ఇది ఇలాగ ఇది పెయిర్ 400 అలా పడింది. ఇది పెయిర్ ఈ టీషర్ట్ మీదకి. అక్కడ జీన్స్ లేవండి, ఓన్లీ లెగ్గింగ్సే ఉన్నాయి. ఇది ఒక లెగ్గింగ్ తీసుకున్నాను మనుకి. మనుకి అయితే పేర్స్ బాగా దొరికాయి, మను ఏజ్కి బాగా దొరికినాయి. అంటే మను ఏజ్ కాదు ఇది, 4 to 5 years. కానీ మను సన్నం కాబట్టి మనుకి సరిపోతాయి అనమాట. ఇవి పేర్స్ కింద అమ్ముతున్నారు. ఇలా పెయిర్ 399 rupees అనమాట. ఇలా పెయిర్ ఇలా మొత్తము షానుకి 3 pairs, మనుకి 3 pairs అయితే తీసుకున్నానండి. ఇవైతే తీసుకున్న బ్యాగ్స్ అద్దేస్తున్నాను, మళ్ళీ మీకు చూపించడం అవుతుంది అవదనేసి ఇప్పుడైతే చూపిస్తున్నాను అనమాట. నేను మ్యాక్స్కి వెళ్ళాను కదండి అంతకు ముందు, మ్యాక్స్లో కంపేర్ చేస్తే జుడియోలో తక్కువ కాస్ట్ ఉన్నాయంటే అనిపించినాయి. ఎందుకంటే సేమ్ మనం నేను మ్యాక్స్కి వెళ్ళినప్పుడు ఈ టైపు షాను మనకి ఎల్లో తీసుకున్నాను కదా, అప్పుడు టాప్ 500 rupees పెట్టాను, షార్ట్ 500 rupees పెట్టానండి. అప్పుడు 1000 అయింది. ఇప్పుడు ఇలాగే మనకి అంటే ప్లాజో వచ్చింది, ఏమో మిట్టి టైప్లో వచ్చింది. ఇప్పుడు ఇది మనకి ఎంత పడ్డది 400 పడ్డది. మ్యాక్స్తో కంపేర్ చేస్తే జుడియోలో తక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇంకా చాలామంది కామెంట్స్లో ఫస్ట్ క్రై కూడా ట్రై చేయండి అనేసి అప్పుడు చెప్పారు.
ఆన్లైన్లో కూడా ఫస్ట్ ప్రైస్లో మనకి తక్కువకి వస్తాయి అని అన్నారండి. బట్ నేను ఎప్పుడూ పెద్దగా ఆన్లైన్లో బుక్ చేయలేదు పిల్లలకి. ఎప్పుడో ఏజియలో ప్యాంట్లు బుక్ చేసాను తప్పించి ఇలా బట్టలు ఎప్పుడు కొనలేదు అనమాట. టీషర్ట్లు అయ్యి కొనడం తప్పించి ఇలాంటి బట్టలు కొనలేదు. ఒకసారి చూడాలి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. మన కోసం తీసుకున్నాను కాకపోతే ఈ మిడ్డీలు మరి మనం మను వేస్తుంది ఏదో నాకు తెలియదు కానీ ఇది మిడ్డీ టైప్ అనమాట. చాలా బాగుంది. 400 పట్టగల పేరు మనం కొంచెం పేర్స్తే దొరికింది. ఓకే అండి, ఇంక నేనైతే ఇప్పిన బట్టలు ఇప్పుడు తీసుకొచ్చిన బట్టలు ఇవన్నీ అయితే త్వర త్వరగా బ్యాగ్లు సర్దేసుకుని ఇంకా మేము జర్నీ అయితే స్టార్ట్ చేస్తాము. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. టైం అయితే పావు తక్కువ వారు అవుతుందండి. రూమ్ అయితే వెకేట్ చేసేసి ఇప్పుడు మేము రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తే లాంగ్ డ్రెస్ కదా సో ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంక ఈ బ్లాక్ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి. ఇదైతే జర్నీలోకి కంఫర్ట్గా ఉంటుంది. అండ్ నైట్ డిన్నర్ కూడా ట్రైన్లోనే చేస్తాం కదా, ఇప్పుడు వెళ్తూ వెళ్తూ డిన్నర్ ఒకటి కొనేసుకుంటాము. మా హస్బెండ్ అయితే ఇంకా రూమ్ వెకేట్ చేస్తున్నారండి. రూమ్ రెంట్ ఎంత అన్న చెప్పలేదు కదా. బెంగళూరు సిటీ కాబట్టి ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి 300 రూపీస్ పర్ డే అండి. అంటే మనకి 600 రూపీస్ అనమాట. బయట అసలు మనకు ఆ రేటుకి రూమ్స్ దొరకవు కదా. నేను ఈ విషయంలో చాలా బ్లెస్డ్ అనుకుంటాను. మా హస్బెండ్కి మంచి మంచి రూమ్స్ అయితే మనకి అవైలబిలిటీగా ఉన్నాయి. ఇంకా రైల్వే స్టేషన్లోనే మేము మను ఏమో పులిహార కావాలండి, దానికి పులిహార, మాకేమో బిర్యానీ తీసుకున్నామండి, అంటే వెజిటేబుల్ బిర్యానీ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కర్డ్ రైస్ తీసుకున్నాం అనమాట. సో ఇంకా నైట్ డిన్నర్స్ అవి చేసేసి మేమైతే పడుకుని పోయామండి 10 o'clock కల్లని. మార్నింగే ఇంకా హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాము. సో ఇదండి ఈరోజు బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.